హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే మనకు ఆర్టీసీ ప్రయాణికులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి. సో మనకు రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ప్రయాణికులకైతే మంచి గుడ్ న్యూస్ అయితే ఇచ్చింది. సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకైతే ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే కదా అండి. సో దీనివల్ల ప్రతి ఒక్క మహిళలు అయితే మనకు బస్సులో ఏంటంటే సౌకర్యంగా ప్రయాణం అయితే చేస్తున్నారు. బట్ దీనివల్ల కొంతమంది అబ్బాయిలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే ఇబ్బంది అయితే కలుగుతుంది కదా. సో ఈ నేపథ్యంలో మనకి ఇప్పుడు ఏంటంటే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇచ్చిందండి టీఎస్ఆర్టీసీ. అదేంటి అనేది చూసుకున్నట్లయితే ఇప్పుడు మళ్ళీ మనకి కొన్ని కొత్త బస్సులను అయితే అందుబాటులోకి తీసుకొస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మనకు ఆడవాళ్ళే కాకుండా మగవాళ్ళు కూడా ప్రతి ఒక్క కేటగిరీకి చెందిన వాళ్ళు కూడా సౌకర్యవంతంగా బస్సులో ప్రయాణించాలనేసి ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఇందుట్లో మనకు 300 సెమీ డీలక్స్ బస్సెస్ని కూడా మనకు ఇప్పుడు కొత్తగా ప్రారంభించనుందండి. సో దీంట్లో ఏంటంటే మనకు రేట్స్ చూసుకున్నట్లయితే డీలక్స్ కంటే కొంచెం తక్కువగానే ఉంటాయి. అండ్ కంపేరిటివ్ నార్మల్ బస్సెస్ మనకు ఈ బస్సెస్లో మనకు సీట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయండి. సో దీనివల్ల మనకు అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు కూడా ప్రతి ఒక్కరైతే సౌకర్యవంతంగా ప్రయాణం అయితే చేయొచ్చు. సో మనకి మహిళలకి కాకుండా మళ్ళీ పురుషులకు కూడా దృష్టిలో పెట్టుకొని ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో మొత్తానికైతే మనకు ఆర్టీసీ ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇవ్వనుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సో దట్ ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే మీకు వస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.